వ్యూయర్స్, కంప్యూటర్స్ అడ్డా .com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో ఇన్సర్ట్, డిలీట్, ఫార్మేట్ ఈ 3 ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. చూడండి, ఈ ఇన్సర్ట్ కింద యారో మార్క్స్ ఉన్నాయండి. ఆ యారో మార్క్ని క్లిక్ చేయగల కొన్ని కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. ఆ ఆప్షన్స్ గురించి కూడా చెప్పుకుందామండి. ఓకేనండి. ఇప్పుడు ఈ ఆప్షన్స్ని యూజ్ చేయాలి అంటే మనము నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయినా నెంబర్ ఆఫ్ రోస్ అయినా సెలక్షన్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ప్రతి ఆప్షను కాలమ్స్, రోస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనా? చూడండి చూడండి, మనం నార్మల్గా ఇలా క్లిక్ చేస్తే సింగిల్ సెల్లే. ఇవేంది నెంబర్ ఆఫ్ సెల్స్. మనం ఈ ఆల్ఫాబెట్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇవి కాలమ్స్ అనమాట. ఓకేనండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ లేదా సింగిల్ కాలమ్. ఇలా న్యూమరికల్ లెటర్ మీద ప్రెస్ చేయండి, రో లేదా నెంబర్ ఆఫ్ రోస్. ఈ విధంగా సెలక్షన్ చేసిన తర్వాతే మనము ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక స్టూడెంట్స్ మార్క్స్ టేబుల్ అనేది ప్రిపేర్ చేశాను కదా. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్స్ చూసుకుంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్నీ ఉన్నాయి, మ్యాథ్స్ లేదండి. ఓకేనా? ఇప్పుడు మ్యాథ్స్ అనే కాలము ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో దాని పక్కనే, అంటే దానికి రైట్ సైడ్లో నాకు కావాలండి. అంటే ఏం చేయాలి, ఇక్కడ హిందీ అనేది ఉండకూడదు. అంటే హిందీ, సైన్స్, సోషల్ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి, నాకు మధ్యలో మ్యాథ్స్ అనే కాలము ఇన్సర్ట్ అవ్వాలి. అంటే మీరేం చేస్తారు అంటే హిందీ అనే ప్లేస్లో రావాలి కాబట్టి డీ కాలమ్ని సెలక్షన్ చేసి, అంటే కాలమ్ని సెలక్షన్ చేసిన తర్వాతే మీరు ఇన్సర్ట్ అని కొట్టండి. ఓకేనా? ఇన్సర్ట్ అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి డైరెక్ట్గా. చూడండి రైట్ సైడ్ మూవ్ అయిందా లేదా, ఈ విధంగా. అలా ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నాకు కంప్యూటరు అండ్ జీకే ఈ 2 సబ్జెక్ట్స్ యాడ్ చేయాలండి. ఏది, హిందీ, సైన్స్ దగ్గర 2 కాలమ్స్ని సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్ అని కొట్టండి. ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిందా లేదా. ఓకేనండి, ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మ్యాథ్స్ అని, అండ్ ఇక్కడ కంప్యూటర్స్, అండ్ ఇక్కడ జీకే, ఈ విధంగా ఇక్కడ మీరు మార్క్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ విధంగా. ఇప్పుడుదా మనం ఏం చేసాం, కాలమ్స్ని ఇన్సర్ట్ చేసామండి. అలానే చూడండి డిలీట్, అలానే నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కూడా డిలీట్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను డీ కాలమ్ సెలక్షన్ చేశాను, డిలీట్ అన్న, కాలం డిలీట్ అయిందా లేదా. ఎప్పుడైతే డిలీట్ అయిందో ఆటోమేటిక్గా రైట్ సైడ్లో ఏవైతే ఉన్నాయో సెల్స్ మూవ్ అయిపోతూ ఉంటాయండి. అలా 2 కాలమ్స్ని సెలక్షన్ చేశాను, డిలీట్ అన్న, డిలీట్ అయిందా లేదా. వన్స్ ఇన్సర్ట్ చేసిన, డిలీట్ చేసిన ఆటోమేటిక్గా కాలమ్స్, రోస్ అనేవి అడ్జస్ట్ అవుతూ ఉంటాయండి. ఓకేనా? అలానే చూడండి, స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయండి, గణేష్ అని, విజయ్ అని, రమ్య అని ఉన్నాయి. ఇక్కడ ప్రసాద్ అనే స్టూడెంట్ అనేది యాడ్ అవ్వాలి. ఓకే, ఎక్కడ, విజయ్ అనే కింద, అంటే 5th రోలో యాడ్ అవ్వాలి. సో 5th రోని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ అనండి. ఆటోమేటిక్గా కిందకి డౌన్కి వచ్చేసిందా లేదా, ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రసాద్ అండ్ వాడికి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం టైప్ చేసుకోండి. అలానే ఇక్కడ చూడండి, నేను 6th, 7th, 8th ఈ 3 రోస్ని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ అన్న. చూడండి కిందకు వచ్చినా లేదా. ఇప్పుడు మీరు కావాలంటే ఏమైనా ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనండి, లేదు డిలీట్ చేయాలి, మొత్తం సెలక్షన్ చేయండి, 6th, 7th, 8th, డిలీట్, డిలీట్ అయిందా లేదా, ఈ విధంగా. అంటే ముందుగానే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, దానిలో ఫిల్ చేసుకోవచ్చు, ఉన్న కంటెంట్ను కూడా డిలీట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. చూడండి ఇక్కడ నేను రమేష్ అనే పర్సన్ది 2nd రో సెలక్షన్ చేసి డిలీట్ అన్నా. చూడండి డిలీట్ అయిపోయిందా లేదా, డిలీట్ అయింది. స్పేస్ అనేది ఉండదండి, కింద ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి. అలానే హిందీ అనే సబ్జెక్ట్ని సెలక్షన్ చేశాను, డీ కాలంని, డిలీట్ అన్నా, డిలీట్ అయిపోయిందా లేదా. ఈ విధంగా మనము కాలమ్స్ని, రోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, ఫార్మేట్. ఓకేనా? ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే, చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే BCDEF అంటే ఏంటంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సైన్స్, సోషల్ ఈ 3 కాలమ్స్, అంటే ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్న కాలమ్స్ని విడ్త్ అనేది ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాను. అంటే కాలం విడితే కదా ఇంక్రీజ్ చేసేది, ఇంక్రీజ్ ఎలా చేస్తారో తెలుసు కదా. ఆటోమేటిక్గా బీకి సికి మధ్యలో తీసుకోవాలండి, ఇలా యారో మార్క్ వస్తుంది, ఆటోమేటిక్గా దీని ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకేనండి, అంటే విడత్ అనేది. ఓకేనండి, ఈ విధంగా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను, ఇది కొంచెం అండ్ ఈ కాలం కొంచెం అండ్ ఎఫ్ కాలం కొంచెం, ఇలా ఇంక్రీజ్ చేశానండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే నా హ్యాండ్ మూమెంట్ని బట్టి నేను ఇలా విడత్ అనేది ఇంక్రీజ్ చేశాను. 100% కాలమ్స్ అన్ని విడత్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇచ్చి ఇంక్రీజ్ చేశానండి, చేయలేదు. ఏదో నా ఇమాజినేషన్ తగ్గట్టుగా ఏదో చేశానండి.
కాకపోతే ఒక 0.5 అయినా 0.7 అయినా అటు ఇటుగా కొంచెం తేడా అనేది ఉండిద్ది. అలా తేడా రాకుండా 100% పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇచ్చి మనం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, రోస్ కూడా హైట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఎలా అండి? ఈ ఫార్మేట్లో కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫార్మేట్ కింద ఏరో మార్క్ ప్రెస్ చేయండి, చూడండి. రో హైటు, కాలం విడ్తు, టూ ఆప్షన్స్ ఉన్నాయో, వీటి వల్ల సాధ్యం. ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, BCDEF ఈ 5 కాలమ్స్ని సెలక్షన్ చేసి ఫార్మేట్లో, ఇప్పుడు కాలమ్సే కదా, కాలం విడ్త్ అనేది సెలక్షన్ చేసా. ఓకేనా? ఓకే. సెలక్షన్ చేయగానే ఇక్కడ కాలం విడ్త్ అనేది మెజర్మెంట్ అడుగుతుంది చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక 10 ఇచ్చానండి, 10 ఇచ్చి ఓకే అన్న. చూడండి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిందా లేదా, అంటే ఇక్కడ ఉన్న BCDEF కాలమ్స్ అన్నీ ఎగ్జాక్ట్గా 10 మెజర్మెంట్స్తో డిక్రీజ్ అయింది. అలా కాదండి, మళ్ళీ సెలక్షన్లోనే ఉంది కదా, మళ్ళీ ఫార్మేట్లోకి వెళ్ళి కాలం విడ్త్ ఇక్కడ నేను దాదాపు 30 ఇస్తాను, ఇచ్చేసి ఓకే అన్న. ఇంక్రీజ్ అయిందా లేదా ఈ విధంగా. అలా రోస్ కూడా అంతేనండి, నేను రోస్ మొత్తం సెలక్షన్ చేసి, రోసు కాలమ్స్ సెలక్షన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలి ఫార్మేట్లోకి వెళ్ళి, ఇక్కడ రో హైట్ అనే ఆప్షన్ ఉందా లేదా, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ డిఫాల్ట్గా ఎంత ఉంది, ఓ 15.75 ఉందండి, దీన్ని నేను తీసేసి 20 ఇచ్చా, ఓకే అన్న. చూడండి ఇంక్రీజ్ అయిందా లేదా ఈ విధంగా. ఇవన్నీ ఎక్కువగా ప్రింటింగ్, అంటే ఒక పేజీలో ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఎక్సెల్లో ఉన్న కంటెంట్ని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 4 సైడ్స్ మనకి సమానంగా రావాలి అని అనుకుంటే ఇలాంటి ఆప్షన్స్ అనేది బాగా యూజ్ చేస్తూ ఉంటారండి. అలానే చూడండి ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఆటో ఫిట్ రో హైట్, ఆటో ఫిట్ కాలం విడ్త్. ఇవి ఏంటంటే ఇక్కడ సైన్స్ అనే కంటెంట్ ఉందండి, అంటే ఇది ఏ కాలంలో ఉంది, ఈ అనే కాలంలో ఉంది. ఈ కంటెంట్ విడ్త్ వచ్చి ఇదిగోండి ఇంతే ఉంది, కానీ ఈ కాలం విడ్త్ కొంచెం ఎక్కువగానే ఉందండి. ఎగ్జాక్ట్గా దాని కంటెంట్ విడ్త్కి సమానంగా డిక్రీజ్ అవ్వాలి, ఆటోమేటిక్గా ఫిట్ అవ్వాలంటే మనం అలాంటి ఆప్షన్స్ యూజ్ చేస్తాం. ఏం లేదు, ఈ కాలం సెలక్షన్ చేయండి, ఫార్మేట్లోకి వెళ్ళండి, ఇక్కడ నేను ఆటో ఫిట్ కాలం విడ్త్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి, డైరెక్ట్గా ఫిట్ అయిపోయి చూడండి, ఫిట్ అయిందా లేదా. అలానే చూడండి తెలుగు అనే దాన్ని, లేదా బీసీ, ఈ 2 కాలమ్స్ ఉన్నాయి, తెలుగు ఇంగ్లీష్ను రెండింటిని సెలక్షన్ చేశాను, ఫార్మేట్లోకి వెళ్ళాను, ఆటో ఫిట్ కాలం విడ్త్ అన్న. చూడండి అడ్జస్ట్ అయిందా లేదా ఈ విధంగా. అలానే చూడండి ఇక్కడ నేనేం చేస్తాను అంటే రమేష్ అనే సెల్ని, అంటే సెకండ్ రోని ఇంక్రీజ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు పర్టికులర్గా చూస్తే ఈ రమేష్ అనేది కంటెంట్ హైట్ అనేది కొంచెం తక్కువగానే ఉంది, కానీ రో హైట్ అనేది ఎక్కువగా ఉంది, ఆటోమేటిక్గా ఫిట్ అవ్వాలి. సో సెకండ్ రోని సెలక్షన్ చేయి, ఫార్మేట్లోకి వెళ్ళు, ఆటో ఫిట్ రో హైట్ ఉందా లేదా ఈ ఆప్షన్ని సెలక్షన్ చేయి, ఆటోమేటిక్గా ఫిట్ అయిందా లేదా ఈ విధంగా. అలానే ఇక్కడ 4, 5 2 రోస్ని సెలక్షన్ చేశాను, ఫార్మేట్లోకి వెళ్ళాను, ఆటో ఫిట్ రో హైట్ అడ్జస్ట్ అయిందండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే నెంబర్ ఆఫ్ కాలమ్స్ని, నెంబర్ ఆఫ్ రోస్ని హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ కూడా చేసుకోవచ్చు అండి. చూడండి నేను బీసీ కాలమ్స్ని సెలక్షన్ చేశాను, ఫార్మేట్లోకి వెళ్ళాను, చూడండి ఇక్కడ హైడ్ అండ్ అన్హైడ్ ఉన్నాయా లేవా, పక్కన ఏరో మార్క్ ఉంది చూడండి, హైడ్ రోసు, హైడ్ కాలమ్స్, అన్హైడ్ రోసు, అన్హైడ్ కాలమ్స్, ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను సెలక్షన్ చేసింది కాలమ్స్ కదా, హైడ్ కాలమ్స్ అన్న, హైడ్ అయిపోయిందా లేదా. మళ్ళీ అన్హైడ్ చేయాలంటే ఫార్మేట్లోకి వెళ్ళండి, హైడ్ అండ్ అన్హైడ్, అన్హైడ్ కాలమ్స్, దీన్ని ప్రెస్ చేయండి, ఇదిగోండి వచ్చింది కదండి. అలానే చూడండి నెంబర్ ఆఫ్ రోస్ని సెలక్షన్ చేశాను, ఫార్మేట్లోకి వెళ్ళా, హైడ్ అండ్ అన్హైడ్, హైడ్ రోస్ అన్న, హైడ్ అయిపోయిందా, ఫార్మేట్లోకి వెళ్ళా, మళ్ళీ సెలక్షన్ చేయాలండి, హైడ్ అండ్ అన్హైడ్, అన్హైడ్ రోస్ అన్న, డిస్ప్లే అయిందా లేదా, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్. అలానే చూడండి ఫార్మేట్ మెనూలో మనకి ఇంకా ఆప్షన్స్ ఇచ్చాడండి. చూడండి ఫార్మేట్ మెనూలో మనకి ఇక్కడ రీనేమ్ షీటు, మూవర్ కాపీ షీటు, ట్యాబ్ కలరు, హైడ్ అండ్ అన్హైడ్లో హైడ్ షీటు, ఇలాంటి ఆప్షన్స్ అన్ని మీకు స్టార్టింగ్ వీడియోస్లోనే చెప్పుకున్నామండి. స్ప్రెడ్ షీటు అనే టైటిల్తో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి, అది ఓన్లీ షీట్స్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి, చూసుకోండి. ఓకే వ్యూయర్స్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కాలమ్స్ని, నెంబర్ ఆఫ్ రోస్ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నా, డిలీట్ చేసుకోవాలన్నా, హైట్ చేసుకోవాలన్నా, పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అంటే దాని విడ్త్ హైట్ మార్చుకోవాలన్నా ఇలాంటి ఆప్షన్స్ అన్ని యూజ్ చేస్తారండి. ఓకే వ్యూయర్స్. వ్యూయర్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.